నిజంగా ఇది ఒక కలన నిజమా అన్నట్టుగా ఉంది ఈ రోజు ఇవాల్ నిజం ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుందంటే కూడవెల్లి వాగు అనేది వానకాలంలో కాలం మంచిగా అయితే కూడవెల్లి వాగు వారుతుంది అని విన్నాం మనం కానీ అటువంటి కూడవెల్లి వాగుకే ఇల కొత్త నడక నేర్పిండు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇది ఒక కొత్త అధ్యయనం ఈ రోజు నిజంగా చెప్పాలంటే సువర్ణాక్షరాలతో లిఖించదగినటువంటి రోజు ఇవాలటి రోజు చరిత్ర పుటల్లో నిలబడేటువంటి రోజు ఈ రోజు ఎందుకంటే మనకి ఏం తెలుసు ఇప్పటిదాకా మన తాత ముత్తాతల నుంచి వాగు పుట్టిన నాటి నుంచి చరిత్రలో మనం చదువుకున్నది ఏందంటే కాలం మంచిగా అయితే కాంజరుకేలి బయలుదేరినటువంటి కూడవెల్లి వాగు అప్పర్ మానేరు నుంచి గోదావరిలో కలుస్తుంది అనేది మాత్రమే మనం విన్నాం కాంజరుల ప్రారంభమై వర్గల్కేలి చేబర్తికేలి అదేమో అల్లి వాగే ఇది చేబర్తికేలి మనకు జగదేపూర్ మండలం గజ్వేల్ మండలం తొగుట మండలం మిర్దొడ్డి మండలం దుబ్బాక మండలం కేలి కింద ముస్తాబాదులో అప్పర్ మానేరులో కలిసి అక్కడి నుంచి మానేరు ద్వారా గోదావరిలో కలిసేటువంటి మన కూడవెల్లి వాగు గురించే చరిత్రలో మనం చదువుకున్నాం కానీ అటువంటి కూడవెల్లి వాగుకి ఈరోజు గోదావరి నీళ్ళని తెచ్చి మండు టెండల్లో ఎండాకాలంలో కూడా నీళ్లు వారించిన ఘనత ఇయ్యాలి మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి ఇది ఎంతో చాలా సంతోషమైనటువంటి రోజు ఎంత ఎత్తు 100 మీటర్ల ఎత్తున గోదావరి నది ఉంటే 600 మీటర్ల ఎత్తున ఉండే కూడవెల్లి వాగుకు ఇవాళ నీళ్లు ఎత్తిపోసి తెచ్చుకుంటున్నాం ఒక లిఫ్ట్ రెండు లిఫ్ట్ కాదు ఎన్నో లిఫ్టులు ఇవాళ 100 మీటర్ల ఎత్తు నుంచి 600 మీటర్ల ఎత్తుకు నీళ్లు ఎత్తిపోసి ఈ మండు టెండల్లో కూడవెల్లి వాగును ఇవాళ ప్రవహింపజేయడం అంటే ఇది నిజంగా అంత ఆశామాసి వ్యవహారం కాదు దీని వెనుక మన ముఖ్యమంత్రి గారి ఆలోచన కృషి పట్టుదల మన ఇంజనీర్ల శ్రమ ఎంతో మంది కష్టపడితే నిజంగా ఈ నీళ్లు ఇవాళ మనకు వస్తా ఉన్నాయి మనకు తెలవదా గుక్కెడు తాగునీళ్ల కోసం గోసపడ్డ ప్రాంతం ఈ ప్రాంతం ఎండాకాలం వచ్చిందంటే మా సర్పంచులు 4-4 బోర్లు 5-5 బోర్లు 5-500 ఫీట్ వేస్తే చుక్క తాగడానికి నీళ్లు దొరకకపోతుండే ఎండ పూట ఊర్లలోకి రావాలంటే మా అక్క చెల్లెలు బిందెలు అడ్డం పెడుతురు మాకు ఎమ్మెల్యేలకు నీళ్లు లేవని చెప్పి ఎస్సీ కాలనీలో బిందెలు అడ్డం పెడుతురు ఊరు మొదటనే బిందెలు అడ్డం పెట్టుకుని కూసుందరు ఏం సంగతి నీళ్ల సంగతి చెప్పు అందరు ఎందుకంటే ఎమ్మెల్యే ఊళ్ళకి రావాలంటే అప్పుడు గీతారెడ్డి ఉండే ఊళ్ళకి రావాలంటే యాడ్ చేసుకోండి ముంగట పోలీస్ బండి అని వస్తుండే లేదా బోర్ బండి అని వస్తుండే అప్పుడే ఊళ్ళకి రావాలి రాణిత్తురు అవిరు బోర్ బండి ఎత్తేనే రాణిత్తురు లేదా పోలీస్ బండి అని వచ్చి ఆపుతుండే మిమ్మల్ని ముంగట వచ్చి పిందెలన్నీ రావడితే ఎందుకెళ్ళి మెల్లగా ఎమ్మెల్యే గారు మంత్రి గారు వచ్చే పరిస్థితి ఉండే గుక్కెడు తాగునీళ్ల కోసం కోసపడ్డ ఈ ప్రాంతానికి త్రాగునీరే కాదు పుష్కలంగా సాగునీరు కూడా తెచ్చినటువంటి ఘనత ఇవాళ టిఆర్ఎస్ ప్రభుత్వానికి నిజంగా కేసీఆర్ గారే లేకుంటే ఈ గోదావరి తల్లి వచ్చి ఈ కూడెల్లి వాగులో వాడుతుండేనా ఇది అయ్యే పనేనా ఇది ఎందుకంటే చెప్పంగా విన్నాం 60 ఏళ్ళకేలి 70 ఏళ్ళకేలి చెప్పంగా విన్నాం తప్ప ఇలా మనం చూస్తామని అనుకున్నావా ఇదే కాంగ్రెస్ వాళ్ళు ఇదే తెలుగుదేశం వాళ్ళు బీజేపీ వాళ్ళు ఏమన్నారు ఏ గిది అవుతుందా మేము బతుకుండగా చూస్తామా అన్నారు అన్నారా లేదా మేము బతుకుండగా చూసేదానా అన్నారు మల్లన్న సాగర్ పనులు స్టార్ట్ చేస్తే ఈ భూములన్నీ అమ్ముకుంటారు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తారు కంపెనీలోకి ఇస్తారు ఏగా నీళ్ళు అత్తాయి మేము చూస్తాం ఇదంతా మల్లన్న సాగర్ పెట్టి వ్యాపారం చేస్తుందని చెప్పి
ఆ రోజు ఈ బీజేపీ వాళ్ళు ఈ కాంగ్రెస్ వాళ్ళు మాయ మాటలు చెప్పలేరా? మనం ఏం మాట్లాడలే? ఇలా మన పనితనమే జవాబు, మన పనితనమే వాళ్ళ నోళ్ళు మొయించింది. కూడవెల్లి వాగుల వారి గోదావరి నీళ్లే వాళ్ళకు చెంప పెట్టు, అవునా కాదా? ఎంత మాట్లాడిన తక్కువ తిట్టిరా మనం? ఒక తిట్టు తిట్టలే మన కేసీఆర్ సార్, కానీ మనం మాత్రం నీయే తప్పలే. వాడు ఎవడు నిన్న తిట్టుకొని ప్రజల కోసం పనిచేస్తున్నాం అనుకున్నాం, మీకోసం ఈ రైతులకు ఇచ్చిన మాట కోసం రాత్రింబ వాళ్ళు కష్టపడ్డం, ఇలా గోదావరి నీళ్లను కూడెల్లి వాగులోకి వదులుకున్నాం. తక్కువ చెక్ డ్యాంలా దాదాపు ఇలా 34 చెక్ డ్యాంల నీళ్లు మారిపోతాయి కూడెల్లి వాగు మీద. మన గజ్వేల్ నుంచి మొదలుకుంటే మరి కింద దుబ్బాక దాకా మొత్తం చెక్ డ్యాంలకు నింపుకుంటాం. 800 క్యూసెక్ల నీళ్లను ఇవాళ మా ఏఎన్సీ గారు చెప్పింది, ఇప్పుడే అన్ని అడిగిన నేను. 400 అనుకున్నాం కానీ సార్ పొద్దుగడి వరకు 800 క్యూసెక్లు చేస్తాం, ఫుల్ గా పోతుంది. ఆ ఒడ్డు ఈ ఒడ్డు పట్టుకొని పోతుంది అంటుంది. ఇక అంత పోతేనే ఎండలకు, ఎందుకంటే బోర్లు పెట్టి గుంజుతా ఉంటారు మన వాళ్ళు ఇంజక్షన్ లెక్క. గుంజితే మరి కిందికి అందాలి కదా, కిందికి అందాలంటే నువ్వు తక్కువ తక్కువ వదిలితే తొగటోళ్లకు మెరుదొడ్డోళ్లకు దుబ్బాక దాకా ముట్టది. జర డబుల్ చేయమని చెప్పిన చెప్తే ఇక 400 కాదు సార్ పొద్దుగడికెళ్ళి 800 క్యూసెక్లు వదులుతా, ఆ ఒడ్డుకు ఈ ఒడ్డు పట్టుకొని పోయేటట్టు చేస్తాను. ఇది నిజంగా ఇట్లాంటి ఒక మంచి రోజు వస్తుందని మనం అనుకోలే. ఎందుకు ఇది ఇందాక ప్రతాప్ రెడ్డి గారు అన్నట్టు నేను మొన్న గజ్వేల్లో శనిగలు కేంద్రం ప్రారంభోత్సవానికి వస్తే చాలా మంది రైతులు అక్కడికి వచ్చి దాదాపు 12,000 ఎకరాల పంట ఉన్నది ఆ ఒడ్డుకు ఈ ఒడ్డుకు, బోర్లన్నీ గుంజుకపోయినాయి, పొట్టకొచ్చినాక నోటికాడ బుక్క జారిపోయేటట్టున్నది, జర ఎట్లనే చేసి నీళ్లు వదిలాలి సార్ అని అడిగింది. నేను అప్పుడే మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఫోన్ చేసి సార్ ఇట్లా రైతులు అడుగుతుండ్రు అనగానే రైతుల కంటే ఎక్కువ మనకేమున్నది, వెంటనే ఇంజనీర్లకు చెప్పు పని చాలు చేసి నీళ్లు ఇవ్వమని మన ముఖ్యమంత్రి గారు ఆదేశం ఇచ్చింది. వారి ఆదేశంతో మా ఎస్సీ వేణు గాని మా ఇంజనీర్లు రాత్రింబవళ్ళు కష్టపడి 2 రోజుల లోపలనే దీన్ని మొత్తం తయారు చేసి ఇలా నీళ్లు వదలడానికి కృషి చేసిన మా ఇంజనీర్లకు, గా భూమి ఇచ్చిన పాప మా కొడకండ్ల రైతులు, జరంత భూమి పోయినా కూడా మా దగ్గర 2 ఎకరాలు పోతుందేమో కానీ 12,000 ఎకరాల పంట పంటదని పెద్ద మనసు చేసుకొని భూమి ఇచ్చిన మా కొడకండ్ల రైతులకు కూడా నేను ఈ సందర్భంగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. నిజంగా ఇది చాలా సంతోషం. మనకి ఇప్పటిదాకా కూడెల్లి నీళ్లు గోదావరిలోకి వస్తాయని తెలుసు, కానీ గోదావరి నీళ్లు కూడెల్లకి వస్తాయని ఎవరు అనుకోలేదు. చరిత్ర తిరగరాసిన మనం ఇవ్వాలి, మన కేసీఆర్ గారు చరిత్రను తిరగరాసి అంటే ఇన్ని లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్లను అనతి కాలంలోనే పూర్తి చేయడం వల్ల ఇంత గొప్ప పని ఇవాళ మనకు సాధ్యమైంది. నిజంగా ఈరోజు 200,000 రూపాయల పంట బతికిపోతుంది ఈ నీళ్లు పోవడం వల్ల. మళ్ళీ బోర్ బావులు ఛార్జ్ అవుతాయి, వాగులు కూడా చాలా మంది రైతులు వాగులు కూడా బోర్లు వేసుకొని మోటార్లు పెట్టి లిఫ్టులు పెట్టి వాగు ద్వారా కూడా డైరెక్ట్ గా పండించుకునే రైతులకు ఇవాళ ఈ నీళ్లు వదలడం ఒక గొప్ప వరంగా మారిపోతా ఉంది. నాకు దృష్టిలో రైతులే కాదు మూగ జీవాలు జీవరాశులు కూడా సంతోషపడతాయి. ఎందుకంటే ఆ మూగ జీవాలు వాగెండిపోగానే అవి కూడా వలసపోతుండే, నీళ్ళని ఎత్తుక్కుంటా నీళ్ళున్న కాడికి వెళ్ళిపోతుండే. గొర్రెలు మేకలు కావచ్చు, బాడి బర్లు కావచ్చు, అంతేకాదు చిన్న చిన్న జీవరాశులు పక్షులు ఎన్నెన్నో రకరకాల జీవాలు కూడా ఆ నది ఎండిపోవడంతో వాటి బతుకుతీరు కూడా ఆగమవుతుండే. ఇలా రైతులే కాదు బహుశా జీవరాశులు కూడా చాలా సంతోషపడతాయి, మన ముఖ్యమంత్రి గారికి దీవెనలు ఇస్తాయని చెప్పి నాకు అనిపిస్తా ఉంది. ఇంతకంటే సంతోషం ఇంకోటి ఏమి ఉండదు. మరి ఈరోజు మీ అందరినీ కూడా నేను రైతులను కోరేది ఒక్కటే, మీరు దయచేసి ఎక్కడ పడితే అక్కడ గన్లు పెట్టకండి. మీకు ఎక్కడ నీళ్లు కావాలన్నా ఇంజనీర్ల దృష్టికో మన ప్రజాప్రతినిధుల దృష్టికో తీసుకురండి. మా ప్రభుత్వ ఉద్దేశం, ముఖ్యమంత్రి గారి ఉద్దేశం రైతుల పంట పండాలి, రైతుల్ని కాపాడుకోవాలనేదే ప్రభుత్వం యొక్క ఉద్దేశం. దానికోసం మనందరం కూడా ఇక ముందుకు పోదాం. నిజానికి ఇంకో విషయం కూడా యాద్ చేసుకోవాలి మీరందరు, ఇంకొక విషయం మీరు కూడా యాద్ చేసుకోవాలి. మనం వెనుకట ఎండాకాలం ఈ యాసంగి పంట వచ్చిందంటే బోరు బండ్లకు ఊళ్ళల్లో ఫుల్ గిరాకుంటుండే. ఒక ఊళ్ళకు బోరు బండి వస్తే 30, 40, 50 పొక్కలేసిపోతుండే. పోటీ పడుతురు మనకి అడ్వాన్స్ ఇస్తారు బోరు బండి అని. నాకు మొదలు పొక్కే అంటే నాకు మొదలు పొక్కే, నేను 1,000 ఎక్కువ ఇస్తా 2,000 ఎక్కువ ఇస్తా అని ఇచ్చి ఎందుకంటే ఎనకబడి ఎండిపోతుంది అని చెప్పి బోరు బండికి 1,000 రూపాయలు ఎక్కువ ఇచ్చి నిద్రపోకుండా రాత్రి 1 గంట 2 దాకా పొక్కలు కొట్టిస్తారు. కొట్టకపోదురా ప్రతాపన్న పొక్కలు కొట్టాడు బోర్ బండి ఉండేది. అట్లా ఎన్నో పైసలు మన కష్టపడ్డ చెమట చుక్కలన్నీ బోరు పొక్కలలో పోసినాం మనం. నిజానికి ఇవాళ ఇక అవసరం లేదు. గోదావరి నీళ్ళు వచ్చినాక
నీ బోరు ఎండది ఇక నీ బావి దంగది దంగతదాయిగా ఉన్న బోరే ఫుల్ పోసే ఉన్న బావే దంగకుండా నువ్వు ఎంతకంటే అంత కరెంట్ ఇచ్చే కేసీఆర్ ఏంటంటే అది గోదావరి నీళ్ళు ఇచ్చే ఇక బండి ఎంతగానం పండిస్తావు ఇక కాదంటుండవని కేసీఆర్ ఎప్పుడైనా అనుకున్నామా 24 గంటల కరెంట్ వస్తుందని ఎప్పుడైనా నీ బావి కాడ ఫుల్ కరెంట్ వస్తుందని మనం కలగన్నామా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండగా కాలిపోయే మోటార్లు పేలిపోయే ట్రాన్స్ఫార్మర్లు ఎప్పుడు వస్తుందో కరెంట్ తెలుపో ఇలా కరెంట్ కూడా పోకుండా చేసిండు గోదావరి నీళ్లు తెచ్చిండు టైం మీద ఎరువులు ఇచ్చిండు విత్తనాలు ఇచ్చిండు మంచిగా మన మార్కెట్లను కూడా అభివృద్ధి చేసిండు మన కేసీఆర్ గారు మంచి పరి సంతోషం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి చివరిలో గంటనొక్కడం మర్చిపోకండి।